కొండను దోమి ఎలుకను బట్టినట్లుగా కొండంత రాగం తీసి పనికిరాని పాట పాడినట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్కెళ్ళి వ్యవహరించినటువంటి ఒక అనుచితమైనటువంటి ఒక వైఖరి పట్ల, అబద్ధాల పట్ల తెలంగాణ సమాజానికి తెలియజెప్పడం కోసం అని చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. ఎలకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదన్నట్లుగా అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆభరణంగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదజాలంతో మాట్లాడుతూ రాజకీయాన్ని చలామణి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాకనైనా అబద్ధాలు మర్చిపోతాడు, అహంకారం మర్చిపోతాడు, హుందాగా వ్యవహరిస్తాడు, ఆ కుర్చీకి వన్న తెచ్చేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తాడు అని చెప్పని ఆశపడ్డం, ఆశించినాం. కానీ దానికి భిన్నమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఒక దావోస్లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద శక్తి, తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కంట్రీ లెక్క వ్యవహరించకుండా ఒక హుందాగా ఉండాలా అని చెప్పని ఆయన వైఖరిలో మార్పు రావాలన్న ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. దావోస్కు వెళ్ళినప్పుడు గతంలో కూడా ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో అయితే మనం కేటీఆర్ గారిని చూసినాం. గతంలో అంతకుముందు అయినటువంటి ఒక అనేక పెట్టుబడుల నేషనల్ ఇంటర్నేషనల్ సమ్మిట్లో ఆయా ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతినిధులు మంత్రులు పోతారు వస్తారు, పోయినప్పుడు పెట్టుబడులు తీసుకొస్తారు, దాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం తోడ్పాటు ఉండే విధంగా ప్రయోజనకారిగా ఉండే విధంగా పనులు చేపడతారు. అటువంటి యొక్క వేదికలపైకి పోయినప్పుడు రాష్ట్రం యొక్క కానీ దేశం యొక్క కానీ ఇమేజ్ పెరగాల, గౌరవం పెరగాల, పెట్టుబడిదారులకు ఒక భరోసా ఒక నమ్మకం కలిగించే విధంగా వ్యవహరించవలసిన ఒక బాధ్యత ప్రభుత్వ ప్రతినిధులుగా వెళ్ళిన ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరిపైనా ఉంటుంది. కానీ దానికి భిన్నంగా అబద్ధాల పునాదుల మీద రేవంత్ రెడ్డి గారు అక్కడ రాజకీయానికి వేదికగా దాన్ని వాడుకున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెంచవలసింది పోయి ఒక పబ్లిక్ రిలేషన్ స్టంట్ కోసం, వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి దీన్ని వాడుకున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. చదువులో కానీ అనుభవంలో కానీ ఆయన కంటే ఒక మెట్టు ఎక్కువలే ఉన్నటువంటి ఒక శ్రీధర్ బాబు గారు సాక్షాత్తు సంబంధిత శాఖ మంత్రి, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్. ఆయనను ఓవర్ షాడో చేసే విధంగా, ఆయనను కప్పిపుచ్చే విధంగా ముఖ్యమంత్రి వెళ్ళి ఆ సమావేశంలో కూర్చుంటే ఈయన కంటే ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈయన కంటే ఎక్కువగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రజెంట్ చేసి దేశస్థాయి ప్రపంచ స్థాయిలో రాష్ట్రం యొక్క ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి నలుగురు చూసి నవ్వేటువంటి ఒక రీతిలో రేవంత్ రెడ్డి గారు వివరించారు. ఈ మాట చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడినట్టయితే ఏం భాష గురించి మాట్లాడుతూనే ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం ఏముంది, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇవాళనే చూసిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారని మహబూబ్నగర్ సంబంధించిన కొత్త ఎమ్మెల్యే, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళంతా దొంగలైనరు, బ్యాంకులు దోచుకుండ్రు అని చెప్పని మాట్లాడరు. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ లాంగ్వేజ్, భాష గురించి మాట్లాడతలా, భావం గురించి మాట్లాడుతూ ఉన్నాం. అమెరికా రష్యన్ ప్రెసిడెంట్ పుత్నిక్ ఆయన పుత్విన్ గారు పోయినప్పుడు కూడా రష్యన్ భాషలోనే మాట్లాడతాడు. ఫ్రాన్స్ సంబంధించిన ప్రధానమంత్రి కూడా విదేశాలకు పోయినప్పుడు వాళ్ళ భాషలోనే మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు హిందీలోనే మాట్లాడతారు. విఆర్ నాట్ టాకింగ్ అబౌట్ లాంగ్వేజ్, కానీ నీ భావం ఏంటి? భాష ఏదైనా కావచ్చు కానీ భావం ఏంటి? అక్కడికి వెళ్ళి దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఈ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైనటువంటి ఒక అభివృద్ధి పథంలో పెట్టినటువంటి ఒక మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు 57,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీ 10 సంవత్సరాల కాలంలో దాదాపు 240,000 కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్కు పెంచినట్టు ఒక ఘనత కేటీ రామారావు గారిది. 3 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఐటీ ఇండస్ట్రీలో ఉంటే అది 10 లక్షల ఉద్యోగాలకు పెంచినట్టు ఒక ఘనత
కేటీ రామారావు గారిది. టీఎస్ ఐపాస్ ద్వారా దాదాపు 17.5 లక్షల ఉద్యోగాలు కల్పించి పరిశ్రమను అభివృద్ధిని ద్విగుణీకృతం చేసినటువంటి ఒక చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి యొక్క పనితీరు, 2.5 లక్షల కోట్లు, 23,000 కంపెనీలు, ఇట్లా టీఎస్ ఐపాస్ ద్వారా కానీ ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ కానీ, టీ వర్క్స్, టీ హబ్, ఇట్లా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అంతా ప్రమోట్ చేసి అద్భుతంగా అంతర్జాతీయ వేదికల మీద తెలంగాణ అంటే ఒక గౌరవం తెచ్చే విధంగా కేటీఆర్ గారు పనిచేస్తే, ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ డూప్లికేట్ అని చెప్పని కేటీఆర్ గారిని తూలనాడే ప్రయత్నం చేశాడు. ఈ సన్నాసికి అర్థం కావాలేంటి అంటే, కేటీఆర్ ఈజ్ నాట్ ఎన్ ఇండివిజువల్ వెన్ ఈ రిప్రజెంటెడ్ ఇన్ దావోస్. కేటీఆర్ ఇస్ ఎ మినిస్టర్ రిప్రజెంటింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ప్రజల ప్రతినిధిగా దావోస్లో వెళ్తే ఆ వ్యక్తిని పట్టుకొని, ఆయనను పట్టుకొని డూప్లికేట్ అనే మాటలు మాట్లాడటం, తర్వాత పెట్టుబడిదారులను స్పోర్ట్స్ కార్లని చెప్పని మాట్లాడటం, ఆఖరికి అబద్ధాల పునాదుల మీద ఎన్నికల ప్రచారంలో మాట్లాడిండు, రాజకీయాలు చేసిండంటే చాలా చలామణి అయిపోయింది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతర్జాతీయ వేదికల పైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక అమలు చేయని పథకాన్ని మేము అమలు చేస్తున్నాము రైతు భరోసా అని చెప్పని, అమలు చేస్తున్నామని చెప్పని అంతర్జాతీయ పెద్దల్ని తప్పుదోవ పట్టించేటట్టు ఒక ప్రయత్నం చేయటం న్యాయమా రేవంత్ రెడ్డి గారు? దానికి తోడుగా రైతులను కూడా కించపరిచేటువంటి రీతిలో ఇక్కడ రైతులకు వ్యవసాయం రాదు, టెక్నాలజీ లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పని బట్టగాల్చి మీద వేసి రైతులను కూడా అవమానించే ప్రయత్నం చేసినారు. నేను అందుకే అంటా ఉన్నాను, ఇట్స్ నాట్ అబౌట్ ద లాంగ్వేజ్, ఇట్స్ అబౌట్ ద ఇంటెంట్ బిహైండ్ వాట్ యు కమ్యూనికేట్. భావం ముఖ్యం, భాష కాదు. నువ్వు ఏ భాషలో మాట్లాడు, బ్రోకన్ ఇంగ్లీష్ మాట్లాడు, హిందీ మాట్లాడు, తెలుగు మాట్లాడు, ఏమన్నా మాట్లాడు, కానీ 4 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా, ఈ ప్రభుత్వ ప్రతినిధిగా మీరు అటువంటి ఒక సమావేశాలకు పోయినప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం భావం చెప్పదలుచుకున్నారు అనేది ఇంపార్టెంట్, మీరు ఏం కమ్యూనికేట్ చేస్తున్నది ఇంపార్టెంట్. ఆ కనీస ఓరియంటేషన్ లేకుండా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించి రాష్ట్రం పరువు తీసినారు, నవ్వుల పాలయ్యేటువంటి రీతిలో వ్యవహరించు. ఇది సరిదిద్దుకోవాలా భవిష్యత్తులో ఎప్పుడైనా పోయే అవకాశం ఉంటాయని చెప్పని చెప్తూ, అయినా చదువుకున్న వాళ్ళు, నీకంటే అనుభవమైన మంత్రులు ఉన్నారు కదా సుధీర్ బాబు గారు, వాళ్ళని పనిచేయనియండి అని చెప్పని కూడా రేవంత్ రెడ్డి గారికి నేను ఈరోజు సూచన చేస్తూ ఉన్నాను.